हाय हेलो फ्रेंड्स वेलकम टू राजू कॉम्पिटेटिव ट्रिक्स फ्रेंड्स एपी मरियु तेलंगाना लोनी निरुद्योगुलकु ओक शुभवार्त पोलीस रिक्रूटमेंट कोसम वेट चेस्तुन्न अभ्यर्थुलकु ई रोज मनकी रेंडु अपडेट्स अयिते रावडम अयिते जरिगिंदि रेंडु तेलुगु राष्ट्राल नुंडि मनकी ई ओक अपडेट अयिते रावडम अयिते जरिगिंदि टापिक लोकि वेल्ले मुंदु कानिस्टेबुल कि प्रिपेर अवुतुन्न मरियु एसई कि प्रिपेर अवुतुन्न अभ्यर्थुलु खच्चितंगा सिलबस पैटर्न मरियु एटुवंटि बुक्स नि सेलेक्ट चेसुकोवालनेदि खच्चितंगा तेलुसुकोवाल्सि उंटुंदि सो वाटिपै मेमु वीडियो आल्रेडी चेसि उन्नामु आ वीडियोनि एवरैना चूडनट्लयिते गनुक किंद डिस्क्रिप्शन लो मरियु पैन उन्न कार्ड्स लो वीडियो का लिंक्स ने प्रोवाइड चेयडम अयिते जरुगुतुंदि सो ई वीडियो तर्वात कूडा आ वीडियो कूडा चूडंडि सो इक टापिक लोकि वच्चिनट्लयिते गनुक एसई 425 कानिस्टेबल 19300 पोस्टुलु अंटू मनकि इक्कड तेलंगाणा रिक्रूटमेंट नुंडि अपडेट अयिते रावडम अयिते जरिगिंदि खालील भर्तीकि कसरत्तु शुरु प्रभुत्वानिकि पोलीस शाख निवेदिक अंटू मनकि मेन हेडलाइन अयिते इवडम अयिते जरिगिंदि तेलंगाणा पोलीस शाखलो मरो 20000 पोस्टुल भर्तीकि रंगं सिद्धमयितुंदि खालीगा उन्न पलु विभागालालो నియమకాల భర్తీ త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు చేపట్టవలసిన నియమకాల వివరాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు మరియు ప్రభుత్వానికి నివేదించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ మనకి దాదాపు 20000 పోస్టుల నోటిఫికేషన్ అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండగా ఆ యొక్క ఎలక్షన్లకి ముందుగా లేదా తర్వాతగా అయినా మనకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మాక్సిమం జూన్ లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది నిపుణులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ఐ వచ్చేసి 425 కానిస్టేబుల్ 19300 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. వీటిలోనే సివిల్ ఏఆర్ పిసి ఇతర పోస్టులన్నీ కలుపుకొని మనకి 19300 పోస్టులుగా తెలంగాణలో చెప్పడం అయితే జరిగింది. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక జనవరిలో 11500 పోస్టులకి నోటిఫికేషన్ అంటూ మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. నిరుద్యోగులకి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తీపి కబురు అయితే అందించారు అంటూ మనకి ఒక హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది. రాష్ట్రంలోని పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న 11500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె తెలియజేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే ఒకటి గమనించాలి, మనకి సీఎం గారు అయితే అనౌన్స్ చేసింది అయితే 6500 పోస్టులని అనౌన్స్ చేయగా ఇప్పుడు మేకతోటి సుచరిత గారు అయితే మనకి 11500 పోస్టులని అనౌన్స్ చేస్తున్నారు. చాలా మంది 11500 పోస్టుల అని అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ మనకి మాక్సిమం 6500 పోస్టులు రావచ్చు, ఎందుకంటే అగ్నిమాపక శాఖ కూడా మనకి పోలీస్ రిక్రూట్మెంట్ లో ఒక భాగంలో కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ అగ్నిమాపక శాఖ అని వివరంగా అంటే దాన్ని కూడా పర్టికులర్ గా వేరు చేసి చెప్పడం అయితే జరిగింది. సో మనకి 6500 పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. 11500 అయితే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు లేవు. ఆల్రెడీ మనకి తెలియజేయడం అయితే జరిగింది ఏడాదికి 6500 పోస్టులని విడుదల చేస్తామని, కానీ ఇక్కడ 11500 పోస్టులు ఒకేసారి విడుదల చేస్తామని మనకి ఇక్కడ చెప్పడం కొద్దిగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీగా కింద డిస్క్రిప్షన్ లో మరియు పైన ఐకార్డ్స్ లో ఇచ్చిన వీడియోస్ ని కంపల్సరీగా చూడండి. మీరు కంపల్సరీగా మంచి బుక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అంతేకాకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలుసుకొని ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది వీడియో యొక్క పూర్తి ఉద్దేశం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని కోరుతున్నాము. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మండే నుండి డైలీ టాప్ 50 పాలిటీ మరియు హిస్టరీ బిట్స్ అయితే రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో యొక్క పూర్తి ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.